వికారాబాద్ జిల్లాలో తాగునీటి సరఫరాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నట్లు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సల్తానియా తెలిపారు. వికారాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా తాండూరు సమీపంలోని కాగ్నా నది నుంచి త్రాగునీరు అందించే పంప్ హౌస్ను జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, మిషన్ భగీరథ ఉన్నతాధికారులతో కలిసి ప్రిన్సిపల్ సెక్రటరీ పరిశీలించారు. కావాల్సిన డబ్బు కూడా జిల్లా కలెక్టర్కి రిపేర్ చేయడం జరిగింది. కావాల్సిన పను ఇప్పుడు జిల్లాలో ఉన్న ఇంట్రా మన సంబంధించిన చూస్తే మనకు చాలా అంటే బోర్వెల్స్ ఇప్పుడు సమర్ సీజన్ వచ్చినప్పుడు వచ్చిన ముందు అంటే బోర్వెల్స్ హ్యాండ్ పంప్స్ అది పనిచేసే పరిస్థితి లేదు. అవన్నీ మనం రిపేర్ చేయించాము. దాదాపు మన ఇంజనీర్ చీఫ్ గారి లెవెల్లో మానిటర్ చేయడం జరుగుతుంది. అది కూడా 24 అవర్ లేకుండా మనం చేస్తాము. కానీ 24 అవర్ ఇబ్బంది వచ్చినప్పుడు కొన్ని ఊర్లో ఆ పైప్ లైన్ కనెక్టెడ్ ఊర్లలో అక్కడ 6 రోజు డిస్టర్బ్ పడుతుందంటే పోవు. ఎందుకంటే పైప్ లైన్ ద్వారా పోవాలి. పైప్ లైన్లో రక్చర్ ఉంటే దానివల్ల వాటర్ని ఆపి రిపేర్ చేస్తాం. ఆ 24 అవర్స్ లేకుండా అటువంటి సమయంలో గ్రామంలో ఉన్న రిసోర్సెస్ ఉంటుంది, మనకి బోర్వెల్ ఉంటుంది, హ్యాండ్ పంప్ ఉంటుంది, అవన్నీ కూడా వాడుకోవడాన్ని ఒకరోజు గ్యాప్ వచ్చిన రోజు కూడా వాళ్ళకి వాటర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ కూడా అవసరం ఉంది. ట్యాంకర్ ద్వారా వాటర్ కావాలంటే ట్యాంకర్ ద్వారా కూడా ఏర్పాటు చేయడం. సో ఏ విధంగా ఏదో రూపంలో ఏదో పరిస్థితి పద్ధతిలో మనం ప్రతి గ్రామంలో ప్రతి విలేజ్లో ప్రతి హ్యాబిటేషన్లో వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. కొన్ని కొన్ని కొత్త హ్యాబిటేషన్ కూడా వచ్చేస్తూ ఉంటున్నాయి. 20 ఇళ్ళు, 30 ఇళ్ళు, 10 ఇళ్ళు, ఒక హ్యాబిటేషన్ ఒక్క ఇల్లు కూడా నాకు తెలుస్తుంది. అటువంటివి ఉంటాయి అక్కడ. అంటే మిషన్ భాగంగా కనెక్షన్ ఇప్పుడు ఉండకపోవచ్చు, అయినా కూడా అక్కడ కూడా ఏదో బోర్వెల్ పెట్టి లేదా వాటర్ ట్యాంకర్ ద్వారా వాటర్ కూడా సప్లై చేయడం జరుగుతుంది. ఇదే విధంగా ప్రతి మున్సిపాలిటీలో కూడా బల్క్ వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. ఎక్కడైనా ఏది సాధ్యం ఉంటే అవన్నీ చేసి మనం చేస్తున్నాం. మీరు కూడా చూస్తున్నారు, ఇప్పుడు ఇక్కడ పక్కనే ఉంది ఈ ఇది బంద్ ఉండేది. దీన్ని కూడా మళ్ళా మోటార్ రిపేర్ చేసుకుని ఇక్కడ కూడా 2.5 MMLD పర్ డే ఎక్స్ట్రా వాటర్ కూడా ఈ ఏరియాలో పంపించడం జరుగుతుంది. దీన్ని కూడా కొన్ని నెలల తర్వాత ఇది కూడా కెపాసిటీ కూడా పెంచడం జరుగుతుంది. అది కూడా మనకు మన ప్రజలకి వాటర్ పోయే అవకాశం ఉంది. డైలీ మానిటర్ చేస్తూ మిషన్ భగీరథతో పాటుగా ప్రతి గ్రామ పంచాయతీలో అదేవిధంగా మనకు మున్సిపాలిటీలో కూడా మనకు ఆల్టర్నేటివ్ సోర్సెస్ను ఏర్పాటు చేసుకోవాలని చెప్పడంతో ఇప్పటికే జిల్లా యంత్రాంగం హ్యాబిటేషన్స్లో మున్సిపాలిటీలో ఉన్న పవర్ బోర్డర్స్ అన్నింటినీ కూడా రిపేర్ చేసుకోవడం జరిగింది సార్. దాంతోపాటు హ్యాండ్ పంప్స్ ఏవైతే జిల్లాలో ఉన్న మొత్తం సుమారుగా 424 హ్యాండ్ పంప్స్ రిపేర్ చేసుకున్నాం. 1024 బోర్వెల్స్ రిపేర్ చేసుకున్నాం. ఒక 28 మాత్రం మాకు ఎల్లు లేకపోవడం వల్ల వాటిని వదిలేసాం. 28 హ్యాండ్ పంప్స్ మాత్రమే. ఈ విధంగా అన్ని హ్యాబిటేషన్స్లో ఆల్టర్నేట్ మెకానిక్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్. ఈరోజు మళ్ళీ మీరు రావడం, మీ యొక్క సూచన సలహాలు పాటిస్తూ తప్పకుండా వికారాబాద్ జిల్లాలో ఇక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ సంబంధించిన ఇష్యూ లేకుండా ఇటు మిషన్ భగీరథ టీమ్ ఉంటారు. అంటే ఎప్పుడు ఇక్కడ డైలీ నేను కూడా ఈవినింగ్ 5 to 6 తీసుకుంటున్నా సార్. ఆ టైంలో ఏ చిన్న ఇష్యూ వచ్చిన ఫస్ట్ అన్ని హ్యాబిటేషన్లో వాటర్ వేస్తున్నా లేదా అనే విషయం చెక్ చేసుకోవడం జరుగుతుంది. దాంతోపాటుగా మనకు ప్రజల ద్రవ్యులు బాగానే ఉన్న రిపేర్స్కి సంబంధించిన విషయాలు, కొత్తగా ఏమైనా రిపేర్స్ వచ్చాయో ఆ విషయాన్ని రిపేర్ చేసుకోవడం జరుగుతుంది.